ఒకప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన వారే ఆయనపై పిడికిలు బిగించారు. ఎదురు వెళ్లడానికి సైతం బయటపడ్డ జనం ఎదురు తిరిగారు. కను సైకిలతో వ్యవస్థని కంట్రోల్ చేసి ఏకఛత్రాధిపత్యం సాగించిన ఆ నేతపై తిరుగుబాటు చేశారు. ఏళ్ల తరబడి ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆ నేత పరిస్థితి అగమ్య గోచరం, భవిష్యత్తు అంధకారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి. పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకఛత్రాధిపత్యానికి కళ్ళెంపడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ ఈసారి గెలుపు వాకిలి వరకు వెళ్లగలిగింది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన ప్రతిపక్ష నాయకులపై కేసులతో పాటు అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ భయపెట్టేలా చేశారు. అన్ని శాఖల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని పోలీసు రాజ్యం సాగించారు. మంత్రిగా లెక్కలేనన్ని అక్రమాలకు తెరతీసిన పెద్దిరెడ్డి భాగవతం అందరికీ తెలిసినా నోరెత్తటానికి భయపడేవాళ్లు. నాలుగు శాఖలు వెలగబెట్టిన మంత్రిగారి అరాచక పాలన ఎట్టకేలకు తెరపడింది. పెద్దిరెడ్డి ఫ్యామిలీ తీరుతో విసిగిపోయిన పుంగనూరు ప్రజలు అవకాశం కోసం వేచి ఉండి ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డిపై 6095 ఓట్లతో గట్టెక్కారు. 2009లో వైఎస్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో ఓ నేతగా మాత్రమే జనాలకు తెలుసు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించారు. దీంతో ఆయన వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోలీసులను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. పుంగనూరు నియోజకవర్గంలో మామిడి, పాడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా పాడి రైతులు అతి తక్కువ ధరకు తమ డైరీకి పాలు పోయాలని నిబంధన పెట్టాడు. ఏదైనా ఇతర డైరీలకు పాలు పోయించుకునేందుకొస్తే వారిపై దాడి చేసి తరిమి కొట్టేవాడు. చివరికి మామిడి రైతులు కూడా తమ ఫ్యాక్టరీకి చెప్పిన ధరకి మామిడి అమ్మాలని హుక్కుం జారీ చేశాడు. ఇక నియోజకవర్గాన్ని తన జాగీరుగా చేసుకుని రెచ్చిపోయాడు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా ఒక్కొక్కరిపై 10ల సంఖ్యలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడు. ఎన్నికలకు ముందు టీడీపీకి చెందిన దాదాపు 1000 మందిపై కేసులు పెట్టించి వారిని వేటాడి వెంటాడి మరీ ఇబ్బందులు పెట్టించారు. పెద్దిరెడ్డికి సాగిలపడ్డ పోలీసులు ఆయన అభిమానుల్లా పనిచేశారు. ఇక పెద్దిరెడ్డి మనుషులు సైతం సైకోల్లా మారిపోయి ప్రత్యర్థులను చిత్రహింసలకు గురి చేశారు. పెద్దిరెడ్డి అరాచకాలపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అలుపెరగని పోరాటం చేశారు. ప్రాజెక్టుల మాటున ఆయన చేసిన అక్రమాలను హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డికి పక్కలో బల్లెంలా మారాడు. రామచంద్ర యాదవ్ రోజు రోజుకు రాజకీయంగా బలపడుతూ ఉండడంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెద్దిరెడ్డి అనుచరులు ఆయనకు చెందిన 10ల వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. పోలీసులు పెద్దిరెడ్డి మనుషులను పక్కన పెట్టి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆయన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టారు. దీంతో ఎన్నికల సమయానికి రామచంద్ర యాదవ్ను ఊర్లు లేకుండా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఎర్రచందనం అక్రమ రవాణాలోను పెద్దిరెడ్డి ఫ్యామిలీదే పెద్ద చెయ్యి. ఇక చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. పుంగనూరుకు చంద్రబాబు వస్తూ ఉంటే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంద్రబాబుపై అంగుళ్ల వద్ద రాళ్లు విసిరి దాడులు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబుపైనే కేసులు పెట్టారు. ఇలాంటివి ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి ఖాతాలో ఎన్నో ఎన్నెన్నో. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు పడ్డాయి. పెద్దిరెడ్డిపై కసిగా ఉన్న పుంగనూరు ప్రజలు చావు తప్పి కన్ను లొట్టబోయేలా చేశారు. ఇక పెద్దిరెడ్డి గెలిచాక పుంగనూరుకు వెళ్లేందుకు సన్నద్ధం కావడంతో అందుకు అక్కడి ప్రజలు అంగీకరించలేదు. టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అప్పటి వరకు పెద్దిరెడ్డి కనుచూపుకు భయపడేవారు సైతం తొడగొట్టి పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే పెద్దిరెడ్డి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇక పుంగనూరులో అడుగు పెడితే పరిస్థితి వేరేలా ఉంటుందని పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో వచ్చిన ఆగ్రహ వేశాలను చూసిన పెద్దిరెడ్డి వెనక్కి తగ్గారు. పుంగనూరులో కూడా అడుగు పెట్టలేకపోయారు.
మొన్నటి వరకు రెచ్చిపోయిన పెద్దిరెడ్డి పాపాలపై విచారణ జరపాలని డిమాండ్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పిఎల్ఆర్ కంపెనీ పేరుతో ఆయన చేసిన కాంట్రాక్టులు, వివిధ నీటి ప్రాజెక్టులో జరిగిన 700 కోట్ల రూపాయల అవినీతిని స్థానికులు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆయనకున్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ కూడా పెద్దదయ్యింది. త్వరలోనే పెద్దిరెడ్డిపై కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఏ పోలీసులతో అయితే విపక్షాలను ఇబ్బందులు పెట్టాడో అదే పోలీసులతో పెద్దిరెడ్డి పనిపట్టాలని ప్రభుత్వాన్ని పెద్దిరెడ్డి బాధితులు డిమాండ్ చేస్తున్నారు.